స్వస్తిక్ అంటే ఏమిటి? శుభానికి సంకేతమైనది స్వస్తిక్. స్వస్తిక్ అనేది సంస్కృత పదం. స్వస్తిక్ అంటే సు అంటే మంచి, అస్థి అంటే కలగటం, మంచిని కలిగించడం. స్వస్తిక అంటే దిగ్విజయం. ఓంకారం తర్వాత హిందూ మతంలో అంత ప్రాముఖ్యతను కలిగిన చిహ్నం స్వస్తిక్. స్వస్తిక్ గుర్తుని ఒక భారతదేశంలోనే కాదు, అనేక దేశాలలో కూడా ఈ గుర్తును వాడతారు. జీవన చక్రాన్ని స్వస్తిక్ సూచిస్తుంది. స్వస్తిక్ గుర్తులో ఉండే నాలుగు గదులు స్వర్గం, నరకం, మానవుడు, జంతుజాలాలను సూచిస్తాయని కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. వివిధ మతాలలో స్వస్తిక్ చిహ్నాన్ని వాడతారు. హిందూ మతంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన స్వస్తిక్ గుర్తును హిందూ మత ఆచారాలను ఆచరించే బౌద్ధ, జైన మతాలలో కూడా ఉపయోగిస్తారు. స్వస్తిక్ ఒక మన భారతదేశంలోనే కాదు, ఉక్రెయిన్, ఇథియోపియా, అమెరికా, జపాన్ దేశాలలో అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉంది స్వస్తిక్ గుర్తు. ప్రపంచ నలుమూలల్లో కూడా స్వస్తిక్ గుర్తును శుభానికి, అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. అసలు స్వస్తిక్ మూలాలు 12,000 సంవత్సరాల నాటికాలంలో స్వస్తిక్ గుర్తు ఉక్రెయిన్లో లభించింది. అంటే ఒక భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో అనేక దేశాలలో హిందూ మత ఆచార వ్యవహారాలు అమలులో ఉండేవి అని దీనిని బట్టి మనకు అర్థమవుతుంది. పాశ్చాత్య దేశాలలోని ప్రార్థనా మందిరాల్లో, ప్రసిద్ధ కట్టడాలలో స్వస్తిక్ గుర్తు కనబడుతుంది. స్వస్తిక్ గుర్తు హిందూ మతం నుండే ప్రపంచ దేశాలకు వ్యాపించిందని పరిశోధనలు నిర్ధారించాయి. ప్రపంచ దేశాలలో అన్నిటికన్నా సాంస్కృతిక, సాంప్రదాయ, ఆచార వ్యవహారాలలో అతి పురాతనమైనది హిందూ సాంప్రదాయం. ఇప్పటికీ అనేక దేశాలలో పురావస్తు శాఖ చేపట్టే తువ్వకాలలో హిందూ సాంప్రదాయం యొక్క ఆచార వ్యవహారాల గుర్తులు బయటపడుతూనే ఉన్నాయి. గతంలో ప్రపంచమంతా హైందవ ధర్మమే వ్యాప్తి చెంది ఉండేదని చెప్పడానికి ఈ ఉదాహరణలు సరిపోతాయేమో. ఈ స్వస్తిక్ యొక్క ఆకారం సవ్యదిశలో ఉంటుంది. శ్రీ మహావిష్ణువు చేతిలో ఉండే సుదర్శన చక్రంలాగా చెడును నివారించి శుభాలను కలిగిస్తుంది. అందుకే ఇంటికి, వ్యాపార సంస్థలకు, వాహనాలలో ఈ స్వస్తిక్ ఆకారాన్ని ఉపయోగిస్తారు. నెగిటివ్ ఎనర్జీని ఈ స్వస్తిక్ ఉన్న చోట రానివ్వకుండా స్వస్తిక్ కాపాడుతుంది. అందుకే ప్రతి శుభకార్యంలో ఈ స్వస్తిక్ ఆకారాన్ని వేస్తారు. గృహప్రవేశాలలో, పెళ్లి పత్రికలలో, వాహన పూజలలో, నూతన యంత్రాలు వాడే సమయంలో, పూజలలో ప్రధాన పాత్రను పోషిస్తాయి. ఇంటి గుమ్మంపై కట్టుకుంటే దృష్టి దోషాల నుండి కాపాడుతుందని విశ్వసిస్తారు. వేద మంత్రోచ్చారణ చేసేటప్పుడు ఓం శబ్దం తర్వాత స్వస్తి అనే పదం విరివిగా వాడటం మనం గమనిస్తూనే ఉంటాం. అంటే మనం ఏ పని ప్రారంభించినా ఆ కార్యంలో విఘ్నం కలగకూడదనే భావంతో వేస్తుంటారు. మనకు ఎక్కడైనా నెగిటివ్ ఎనర్జీ ప్రభావితం చేస్తుందనిపించినప్పుడు అక్కడ స్వస్తి గుర్తును రాస్తే మంచి ఫలితాలు ఉంటాయట. ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్తో పాటుగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నచ్చకపోతే డిస్లైక్తో పాటుగా కామెంట్లో ఎందుకు నచ్చలేదో తెలియజేయండి. మా ఛానల్ ఆర్ఎన్ఆర్ ఫ్యాక్ట్స్ను మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి.